కేంద్రంపై మాటల దాడి పెంచింది ఏపీ సర్కార్. డి అంటే డి అంటోంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు బాంబు పేల్చారు. 2 నెలల్లో కేంద్రాన్ని కుదిపేసే 2 అతిపెద్ద కుంభకోణాలను బయటపెడతామన్నారు. అంతేకాదు ఎయిర్ ఏషియా వ్యవహారంలో ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు ఆయన. కేంద్రం కుట్రలపై పిల్ దాఖలు చేస్తామని తేల్చి చెబుతోంది ఏపీ సర్కార్. కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధింపుకు పాల్పడుతుందన్నారు ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు. బీజేపీ నేతలు పదే పదే అసత్యాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేస్తున్న బీజేపీ బండారం బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు కుటుంబరావు. 2 నెలల్లో కేంద్రాన్ని కుదిపేసే అతిపెద్ద కుంభకోణాలను బయటపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై గ్రౌండ్ వర్క్ చేశామన్న ఆయన త్వరలోనే ఆ కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇంకోటి అత్యంత పెద్ద కుంభకోణాలు 2, మార్క్ మై వర్డ్స్, ఇదే మీ మీడియా మిత్రుల ముందు నెక్స్ట్ 1 మంత్లో రివీల్ చేయబోతున్నాను. నెక్స్ట్ 1 మంత్లో కేంద్రంలో ప్రకంపనలు వచ్చేది చెప్తున్నాను, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మార్క్ మై వర్డ్స్, ఇదేదో వాళ్ళు అన్నట్టు గరుడ ఆపరేషన్లు ఇవి కాదు. యాడిక్వేట్ హోంవర్క్ చేశాము. వి విల్ స్టాండ్ బై వాట్ వీఆర్ సెయింగ్. వి విల్ అంతేకాదు ఎయిర్ ఏషియా వ్యవహారంలో విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు కుటుంబరావు. ఎయిర్ ఏషియా అధ్యక్షుడు సీఈఓ మధ్య జరిగిన సంభాషణను అనవసరంగా చంద్రబాబు అశోక్ గజపతి రాజుకు అంటగడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ లేగలా అంటూ ప్రశ్నించారు. వారి ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎవరో వాళ్ళల్లో ఇద్దరు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు సమర్థుడు, ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అయినా ఈయన చెప్తే పనులు అయిపోతాయి, ఈయన పార్టీ మనిషే కదా అక్కడ కేంద్ర మంత్రి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఆ రికార్డుని ముందు పెట్టి ఏదో ముఖ్యమంత్రి గారిని అశోక్ గారిని ఇరికించటానికి అన్నట్టు మాట్లాడతారు. అందులో ట్యాపింగ్ ఎలౌడా కంట్రీలో? సిటిజన్స్ ఫోన్స్ ట్యాపింగ్ ఎలౌడా చెప్పండి? దట్ కన్వర్సేషన్ బిట్వీన్ టోనీ ఫెర్నాండెస్ అండ్ హీ సీఈఓ మృత్యుంజయ్ మధ్యలోది ఫోను ఎవరు ట్యాప్ చేశారో ఆ రికార్డు బయటకు ఎట్లొచ్చింది? ఏంటండి చిల్లర పబ్లిసిటీలు, ఈ చిల్లర ఎలిగేషన్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా అందులో ఎక్కడన్నా 1 సింగిల్ వర్డ్ బ్రైబ్ కానీ ఏదన్నా ఎట్రిబ్యూట్ చేసుందా? గుజరాత్లోని డోలేరా నగరానికి ముంబై ఢిల్లీ కారిడార్లకు భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తూ అమరావతిని మైసభాని హేళన చేస్తారంటూ ఏపీ సర్కారు ప్రశ్నిస్తోంది. 2016 స్పెషల్ సాయానికి సంబంధించిన గైడ్ లైన్స్ను ఆర్థిక శాఖ ఇప్పటి వరకు విడుదల చేయలేదని తేల్చి చెప్పింది. అంతేకాదు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్లను కూడా వెనక్కి తీసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వడానికి 8,300 కోట్ల రూపాయలు సిద్ధం చేస్తే అది ఏ ప్రాజెక్టు కిందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. అర్థం కాని ఆర్థిక అంశాలపై పదే పదే తమ నేతలతో మాట్లాడిస్తూ ఏపీలో చిలక పలుకులు పలికిస్తుండడం పట్ల మండిపడ్డారు.